శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గు శుక్రశనిభ్యే రాహోవే కేతవే నమ మనం ఇక్కడ గమనం చేస్తున్నాము అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ గ్రహాల సంచారం వల్లే ఇక్కడ మన ఈ శరీరం మీద ప్రభావం పడుతుంది అన్నది అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇది లగ్నాధిపతి లగ్నాధిపతి ఎక్కడ ఉంటే అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటేనా ద్వితీయంలో తృతీయంలో చతుర్థంలో పంచమంలో ఇలా మారుతూ ఉంటాడు కదా మనకి జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ జన్మజాతకం ఇదేంటంటే మీకు లైఫ్ లాంగ్ ఉండేటువంటి వీడియో లైఫ్ లాంగ్ మీకు పనికి వస్తుంది మీ జన్మజాతకం కనుక ఉంటే మీ లగ్నాధిపతి ఉన్నాడో మొదట్లో ఉన్నాడా రెండులో ఉన్నాడా మూడులో ఉన్నాడా ఇలా ద్వాదశాల్లో ఎక్కడ ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్న విషయం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇందులో ఈ పన్నెండు అంటే లగ్నాధిపతి అంటే ఫస్ట్ లార్డ్ అంటాం కదా మామూలుగా ఈ ఫస్ట్ లార్డ్ ఈ ట్వెల్వ్ హౌజెస్లో ఉంటే ఎట్లాంటిది అయితే మనకు తెలుసు జ్యోతిష్యంలో చాలామంది చా అనేక పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా పరాశర పద్ పద్ధతిలో మనం చూస్తూ ఉంటే లగ్నాధిపతి ఎక్కడ ఉంటే ఏంటి ఏంటి అన్నది చూస్తాం దీనికి గాను అసలు లగ్నం అంటే ఏంటి లగ్నము అంటే ముఖ్యంగా మనం ఏం చెప్తూ అంటే పరాశర పద్ధతిలో శరీరం అని చెప్తాం ఈ లగ్నం ఎప్పుడు వస్తుంది ఎలా అంటే మనం పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఏదైతే ఉదయించేటువంటి రాశి ఉంటుందో తూర్పు దిక్కున ఉదయించే రాశి అది మన రాశి అవుతుంది అది మన నక్ష నక్షత్రం అక్కడ ఉంటుంది అక్కడ అది మన లగ్నం దాన్ని మనం మన శరీరంతో పోలుస్తూ ఉంటాం అన్నమాట ఈ లగ్నాన్ని మరి ఆ లగ్నాధిపతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది మేషరాశి అయితే ఎలా ఉంటుంది వృషభ రాశి అయితే ఎలా ఉంటుంది మీ రాశి ఎలా ఉంటే ఈ రాశిలో ఉన్నటువంటి మేషరాశి అయితే మేషరాశికి ఉన్నటువంటి రాశ్యాధిపతి కుచుడు ఆయన ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అట్లా ఒక్కొక్క రాశి అధిపతి ఎక్కడెక్కడ పన్నెండు రాసుల్లో ఉంటే ఆ ఆ లగ్నాధిపతి అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు జీవిత గమనాన్ని సూచిస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది అన్నది అయితే దీనికి కొన్ని ఉంటాయి లగ్నాధిపతి అన్నది ఎప్పుడు ఏ లగ్నానికైనా అలా లగ్నానికి మంచి చేస్తాడు అంటే లగ్నాధిపతి బలంగా ఉంటే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు బలంగా ఉండడము అంటే ఏంటి లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే బలంగా ఉన్నట్టు లగ్నాధిపతి స్వస్థానంలో ఉంటే బలంగా ఉన్నట్టు లగ్నాధిపతి ఉచ్చలో ఉంటే బాగున్నట్టు లగ్నాధిపతి మిత్రస్థానాల్లో ఉంటే బాగున్నట్టు బలంగా ఉన్నట్టు మరి బలహీనంగా ఉంటే నెగిటివ్ ఎన నెగిటివ్ ఫలితాలే ఉంటాయి బలహీనం అంటే ఏంటి స్థానంలో ఉండడం నీచంలో ఉండడం ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటిని మనం అంటే దుస్థానాల్లో ఉండడం ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ అంటే బలహీనంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు కేంద్ర కోణ స్థానాలు అంటే వన్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టెన్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు అయితే ఇంతేకాదు మరి దశల్లో అంటే మహర్దశ అంతర్దశ ఈ దశాకాలంలో లగ్నాధిపతి యొక్క దశ నడిచినా మహర్దశ నడిచినా అంతర్దశ నడిచినా కూడా మంచి జరుగుతుంది ఇది మనం తెలుసుకోవాల్సింది ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లగ్నాధిపతి మనకు షష్ఠము అన్నది మనకు దుస్థానం కింద తీసుకుంటాము అయినా సరే షష్టాధిపతి కూడా ఆయనే అవుతాడు అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళితే గనక పరిస్థితి అంటే ఈ ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు అన్న విషయం మనకు తెలుస్తుంది ఈ విధంగా చూద్దాం లగ్నాధిపతి లగ్నంలో ఉంటే లగ్నాధిపతి అంటే మీది ఏ రాశి అయితే ఆ రాశి యొక్క అధిపతి మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నం యొక్క అధిపతి మీది ఒకవేళ ధనుర్ లగ్నం అనుకోండి ధనుర్ లగ్నం అయితే ఆ లగ్నానికి అధిపతి గురువు మకర లగ్నము అనుకోండి శని ఇట్లాగా ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా సరే లగ్నాధిపతి బలంగా ఉంటే బలంగా ఉండడం అంటే ఎలా ఉండాలి తన స్వక్షేత్రంలో ఉండాలి లేకపోతే ఉచ్చస్థానంలో ఉండాలి లేకపోతే మిత్రస్థానాల్లో ఉండాలి ఇలాంటివి బలంగా ఉన్నట్టు మనం చెప్పేది ఇలా ఉన్నట్టయితే ఎలా ఉంటుంది బాగా ధైర్యంగా ఉంటారు సాహసంగా ఉంటారు ఏదైనా సరే మనం చేయగలుగుతామని ఉంటాం ఇంతేకాదు ఒక్క చిన్న ఇబ్బంది ఏముంటుందంటే వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి లక్షణాలు అయితే ఉంటాయి దీనివల్ల కొన్నిసార్లు ఏదంటారు సత్యవాది నిత్యని స్టోరీ అని ఏదో కొన్ని చెప్తూ ఉంటారు అట్లాగా మనం సత్యం మాట్లాడేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా టక్న ఆయన అలవాటు ఇది బాగాలేదని అన్నాం అనుకో వాళ్ళకి నచ్చదు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కొంత ఈ ఇబ్బంది మాత్రం కొంచెం అయితే వీటితో పాటు మనకి ఇంకొక నష్టం ఏంటి అంటే వస్తా ఈగో ఎక్కువ ఉంటుంది మనకు ఎవరికైనా సరే వాళ్ళ జన్మ నక్షత్ర జన్మ జాతకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ జన్మ జన్మకుండలలో వాళ్ళు ఆ రాశి ఏదైతే ఎవరి రాశిలో వాళ్ళ రాసినాథుడు కనుక ఉంటే ఎవరి జన్మంలో వాళ్ళ రాశి తడు ఉంటే ప్రథమ స్థానంలో కనుక ఉంటే ఈ ఇబ్బంది ఉంటుంది అంటే లగ్న స్థానంలో వాళ్ళ రా లగ్నాధిపతి ఉన్నట్టయితే కొంచెం ఈగో చాలా కొంచెం కాదు ఎక్కువే ఉంటుంది ఇది తగ్గించుకోవాలి ఇది తగ్గించుకుంటే చాలా మంచి జరుగుతుంది మీరు అనుకున్నట్టు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది సమాజంలో మీరు ఏది చెప్తే అది అందరు వింటారు చక్కటి గుర్తింపు వస్తుంది వద్దన్నా కాదన్నా అందరూ మీరు కావాలి అంటారు మీ మాటకు విలువ ఉంటుంది మీరు చెప్పింది ఉంటుంది ఎప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీకున్నటువంటి ఈగో ఎందుకు ఈగో అంటే తప్పనిసరిగా లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఆ రాశి లక్ష ఆ లక్షణమే అంత కాబట్టి కొంచెం నాకేంటి అనే ఒక ఈగో ఎవరైనా వచ్చినా సరే కొద్దిగా తర్వాత వాళ్ళు మాట్లాడి మాట్లాడదాం ఇలాంటి భావన ఉంటుంది అది తప్పు అన్నిసార్లు అది ఉపయోగపడదు కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఒక్క ఎగువని కనుక తగ్గించుకున్నట్టయితే సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది ఇంట్లో గుర్తింపు ఉంటుంది మీరు చేసేటువంటి ఉద్యోగ స్థానంలో గుర్తింపు ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారో అక్కడ అన్నిటికి మించి శరీరానికి సంబంధించి కొంచెం ధైర్యం సాహసం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం చేయాలనుకున్నటువంటి పనులు అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది ఏదైనా అంటే ఇంకా స్ట్రాంగ్ విల్నెస్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేను చేస్తాననేటువంటి భావం ఎవరికైతే సత్సంకల్పం ఉండి దృఢ నిశ్చిత ఉంటుందో వాళ్ళు ఏ పనైనా అవలలుగా చేయగలుగుతారు అలాంటి స్థితి ఎది కూడా ఉంటుంది అని చెప్పొచ్చు కాబట్టి ఒకే ఒక్క విషయాన్ని తగ్గించుకోండి మీ సెల్ఫ్ ఈగోని తగ్గించండి అన్నీ బాగుంటాయి మీకు మంచి పేరు అయితే ఉంటుంది ఇది ఈ నెలకో ఈ రెండు నెలలకు కాదు ఇది జీవితకాలం ఉండేటువంటి స్థితి మీ జన్మ జాతకంలో జన్మ కుండలిలో ఉండేటువంటి స్థితి మనం ఇందాకే చెప్పుకున్నాము మొత్తంగా లగ్నం అంటే శరీరం అన్నాం కాబట్టి ఈ శరీరం ఎలా ఉంచుకోవాలి మానసికంగా శారీరకంగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఫార్ మోస్ట్ అనమాట అంటే ఒకవేళ మనం ఇందాక ఇప్పటి నుండి ఇప్పటి వరకు మనం చెప్తూ వచ్చినట్టుగా ఒకవేళ అన్నీ శుభంగా ఉంటే బాగుంటుంది అలా కాకుండా నెగిటివ్ లగ్నాధిపతి నెగిటివ్ అంటే నెగిటివ్ రోల్ అంటే నేచ స్థానంలోనో ఇట్లా ఉన్నప్పుడు మరేంటి అన్నప్పుడు మనం ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది శారీరక మానసిక శుభ్రత మానసిక శుభ్రత అంటేనేమో మనసులో అన్నీ లేనిపోని కల్మశాలు ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఉండాలి శారీరకంగా అంటే ప్రతినిత్యం శుభ్రంగా ఉంచాలి ఇది తను భావం కాబట్టి శరీర భావం కాబట్టి మనం మనం దీన్ని తప్పకుండా చేయాలి అట్లాగే ఇంతే కాదు పరిహారం యథాశక్తిగా ఏదో ఒకటి చేసుకోవాలి మరి నెగిటివ్ ఉండకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి అంటే ఒక పదకొండు సార్లు మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థుతి స్తోత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకోండి ప్రతినిత్యం అది అలవాటు అయిపోతుంది ఇక్కడే నేను పూజలో కూర్చొని చదువుకోవాలా ఇక్కడే చదువుకోవాలా నియమం లేదు మీరు ట్రావెలింగ్లో కానీ ఏదని కానీ ఒక నాలుగు రోజులు చదివితే మీకు వస్తుంది ఆ వచ్చినటువంటి దాన్ని ప్రతినిత్యం ఎప్పుడు ఎక్కడున్నా కాస్త ఏ పని లేనప్పుడు చదువుతూ ఉండండి తప్పనిసరిగా ఉంటుంది ఇది మా లేదండి నేను ఇష్టదేవత అన్నది ఏమీ లేదు ఏ రకంగా అంటే మన శరీరానికి సంబంధించినటువంటిది కాబట్టి ముఖ్యంగా శరీరానికి ఏదైనా రుగ్మతాది ఉన్నప్పుడు మనం చేసేటువంటిది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వజ్రిక వజ్రకవచయాన్ని చదవమని చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి పదకొండు సార్లు వెంకటేశ్వర స్వామి వజ్రికవచయాన్ని చదవండి బాగుంటుంది అలాగే శనివారాలు నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామికి దీపాన్ని పెట్టండి బాగా ఉంటుంది అలాంటి చేసినట్టయితే మనకి ఇబ్బందులు లేకుండా శరీరానికి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు ఇబ్బంది రాదు దీనివల్ల మనకి ఏ నష్టం రాదు అంతేకాదు ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో మీకే నష్టం రాకుండా కష్టం కలగకుండా మీరు సుఖంగా సంతోషంగా మీ 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 కుటుంబాలతో సుఖ సంతోషాలు అనుభవిస్తూ కలిసి ఉండాలి ఆనంద ఐశ్వర్ ఐశ్వర్యాలు కలిగి మీకు ఉండాలి పొందాలి అని కోరుకుంటూ సర్వే జల సుఖనోభవంతు నమస్తే